हेलो फ्रेंड्स, वेलकम टू मनी पर्स। लेट्स लर्न समथिंग न्यू टुडे। ఏదైనా కంట్రీ యొక్క ఎకానమీ గ్రో అవుతుందో లేదా డీగ్రో అవుతుందో ఏ పారామీటర్ ఆధారంగా చెప్పగలం? జీడిపి గ్రోత్ ఆధారంగా కదా. జీడిపి గురించి తెలియని వాళ్ళకి ఒక సింపుల్ లైన్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా కంట్రీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తను ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ మిషనరీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కలిపి ప్లస్ ఆ కంట్రీ ఆఫర్ చేసే సర్వీసెస్, అంటే ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ లాంటివి ప్లస్ ఇంకా మిగిలిన సర్వీసెస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కలిపి ఎంతైతే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ గ్రోత్ చూపిస్తాయో దాన్నే జీడిపి గ్రోత్ అంటారన్నమాట. ఏదైనా కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ పాజిటివ్గా ఉన్నదంటే ఆ కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ బాగున్నది కాబట్టి ఆ కంట్రీలో ఎక్కువగా జాబ్స్ క్రియేట్ అవుతుంటాయి. అదే ఏదైనా కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ నెగిటివ్లో ఉన్నదనుకోండి, దాని ఆ కంట్రీలోని ఎకనామిక్ యాక్టివిటీ డిగ్రో అవుతుంది కాబట్టి జాబ్స్ కూడా ప్రాబ్లంలోకి వెళ్తాయన్నమాట. ఇలాంటి కీ రోల్ ప్లే చేసే జీడిపి నెంబర్ మీద క్రిసిల్ అనే ఫేమస్ రేటింగ్ ఏజెన్సీ, అది కూడా మన కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ మీద వాళ్ళు ఒక ఫోర్కాస్ట్ని రిలీజ్ చేశారన్నమాట రీసెంట్గా ఒక రిపోర్ట్తోని. ఆ ఫోర్కాస్ట్లో అలా ఏం చెప్తున్నారంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో మన కంట్రీ యొక్క జీడిపి డీగ్రోత్ చూడనున్నది, 5% డీగ్రోత్ చూడనున్నదని చెప్పి చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే హిస్టారికల్లీ మన కంట్రీ 3 times రెసిషన్ ఫేస్ చేసింది, 4th time రెసిషన్ చూడబోతున్నాం అని కూడా అంటున్నారు. సో ఈరోజు మన వీకెండ్ మనీ షోలో క్రిసిల్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్లో డేటాని మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రిపోర్ట్ని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, మీరు అక్కడి నుంచి ఈ వీడియో అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని కూడా చదవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ మనీ షో. మనం ఫర్దర్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఏదైనా ఛానల్ యూట్యూబ్లోని 1 lakh సబ్స్క్రైబర్స్ మార్క్ని క్రాస్ చేసిందనుకోండి, వాళ్ళని ఈ సిల్వర్ ప్లే బటన్తో రివార్డ్ చేస్తుంటారన్నమాట. మన ఛానల్ ఆల్మోస్ట్ 2.5 months బ్యాకే ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ మార్క్ని క్రాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 lakh 60 దగ్గరలో ఉన్నాం. బట్ కానీ ఈ లాక్డౌన్ వల్ల ఈ సిల్వర్ ప్లే బటన్ డెలివరీ అవ్వడం చాలా లేట్ అయింది, అట్లీస్ట్ ఇప్పుడైనా వచ్చింది. థ్యాంక్స్ టు యూట్యూబ్. అలాగే యూట్యూబ్ కన్నా కూడా ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండి, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత ఇలా ఆదరిస్తారని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years కూడా అవ్వలేదు, బట్ కానీ ఇంత గ్రోత్ ఏదైతే చూసామో దానికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అందులోని కొందరు ఎస్పెషల్లీ చాలామంది రెగ్యులర్ వ్యూవర్స్ మన వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఇంకా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళు కామెంట్స్ ద్వారా నాకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూనే ఉంటారు. దీంతోపాటు మనలో కొందరు వ్యూవర్స్, వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు కానీ నేను యాక్చువల్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ని. సో మీరు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ అయ్యి మీరు ఎలక్ట్రానిక్స్ నుంచి సిఎఫ్పి ఎలా చేశారు, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ జర్నీ నాది ఏదైతే ఉన్నదో, దానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటితోనే మనం 2 lakh సబ్స్క్రైబర్ మార్క్ని టచ్ అయిన వెంటనే నేను ఆ జర్నీ వీడియోని మీతో షేర్ చేస్తాను. మనం ఇప్పుడు క్రిసిల్ రిలీజ్ చేసిన రిపోర్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఈ వీడియోని పొలిటికల్ యాంగిల్లో చూడకండి. ఈ లాక్డౌన్ వల్ల ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ పడబోతుంది అండ్ ఆ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడినట్టయితే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఆ ఇంపాక్ట్ మన మీద పడకముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యాంగిల్లోనే వీడియోని చూడండి. పొలిటికల్ యాంగిల్లో కాదు, లాక్డౌన్ మంచిదా చెడ్డదా అన్నది కొంతసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ క్రిసిల్ రిపోర్ట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్లోని మన జీడిపి 5% పడిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అదే సేమ్ వీళ్ళు 28 April రోజున ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో మాత్రం మన జీడిపి 1.8% గ్రో అవుతుంది అని చెప్పి రిలీజ్ చేశారు. కానీ దాని తర్వాత నుంచి ఇప్పటికి లాక్డౌన్ ఎక్స్టెండ్ అవడంతో వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ యాక్టివిటీ కంప్లీట్గా ఆగిపోయింది కదా, దీనివల్ల పడిన ఇంపాక్ట్ వల్ల ఈ 1.8% పాజిటివ్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అది పోగా మన ఎకానమీ నెగిటివ్ గ్రోత్లోకి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఓవరాల్ జీడిపిలో నాన్ అగ్రికల్చరల్ జీడిపి ఏదైతే ఉంటుందో, అంటే ఏంటంటే అగ్రికల్చర్ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా, వాటి ద్వారా వచ్చే జీడిపి ఏదైతే ఉంటుందో అది 6% పడిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ లక్కీలీ ఈ సంవత్సరం వెదర్ ఫోర్కాస్ట్ పాజిటివ్గా ఉండడం వల్ల అగ్రికల్చర్ సైడ్ నుంచి మనం 2.5% పాజిటివ్ జీడిపి గ్రోత్ చూడబోతున్నాం. దీనివల్ల మన జీడిపి మరింత ఫర్దర్ పడిపోకుండా అగ్రికల్చర్ రిలేటెడ్ జీడిపి కాపాడబోతుంది కొంచెం వరకు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ రెసిషన్ అన్న వర్డ్ వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సంవత్సరం ఏదండి, 2008 కదా, అవునా? ఆ సంవత్సరంలోనే మనం ఫస్ట్ టైం రెసిషన్ అన్న వర్డ్ని విన్నాం, అవునా? ఈ 2008 ఇయర్లోని వరల్డ్లో చాలా కంట్రీస్ రెసిషన్ చూసినా కూడా మన కంట్రీ రెసిషన్ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ సింపుల్గా రెసిషన్ అంటే ఏంటో మీకు ఒక లైన్లో చెప్పాలంటే
రెసెషన్ అంటే ఏంటంటే ఏదైనా కంట్రీ యొక్క జీడిపి కంటిన్యూస్గా 2 quarters డీగ్రో అయింది అనుకోండి, దెన్ ఆ కంట్రీ రెసెషన్లో ఉన్నదని చెప్పి అంటారన్నమాట డెఫినేషన్ వైజ్. అది సో మన కంట్రీ విషయంకి వచ్చినట్టయితే 2008 మన కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ తగ్గిందే కానీ కంటిన్యూస్గా 2 quarters నెగిటివ్ గ్రోత్ అయితే మనం చూడలేదు. కానీ వరల్డ్లో చాలా కంట్రీస్ ఆ ఇయర్లో నెగిటివ్ గ్రోత్ చూసాయి. అదే మన కంట్రీ విషయంకి వచ్చినట్టయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గత 69 మన కంట్రీ 3 రెసెషన్ ఫేస్ చేసింది. అది ఎప్పుడెప్పుడంటే 1958, 1966 అండ్ 1980. ఈ 3 మన రెసెషన్ చూడడానికి మేజర్ కారణం మనకి వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల మన అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది పడిపోవడంతో మనం రెసెషన్ చూసాం. మీరు ఇక్కడ చూడొచ్చు మనం 1958 చూసినట్టయితే వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఆ సంవత్సరంలోని అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ 4.5% పడిపోవడంతో మన జీడిపి గ్రోత్ 1.2% పడిపోయింది. అదే 1966 మనం మాట్లాడుకోవాలంటే అగైన్ ఆ సంవత్సరంలో కూడా వర్షాలు సరిగ్గా పడకపోవడం, కరువు రావడం వీటితో మన అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ -11% డిగ్రో అయ్యేసరికి మన ఓవరాల్ జీడిపి -3.7%గా రికార్డ్ అయ్యింది. అదే చివరిగా 1980 మనం చూసినట్టయితే అగ్రికల్చర్ యాక్టివిటీ 13% పడిపోయింది. సో ఆ ఇయర్లోని ఓవరాల్గా జీడిపి 5.2% నెగిటివ్ గ్రోత్ చూపించిందన్నమాట. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈసారి మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ జీడిపి ఏదైతే ఉంటుందో అది +2.5% గ్రోత్ చూపించిపోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ జీడిపి ఏదైతే ఉంటుందో అక్కడ మనం -6% డిగ్రో చూడబోతున్నాం. అండ్ ఓవరాల్గా మన కంట్రీ యొక్క జీడిపి 2021 ఫైనాన్షియల్ ఇయర్లో -5% డిగ్రో చూడబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ జీడిపి ఇంతలో పడిపోవడానికి కారణం మన అందరికీ తెలిసిందే, ఈ లాక్డౌన్ వల్ల కంప్లీట్ అగ్రికల్చర్ తప్పించి మిగిలిన ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆగిపోవడం వల్ల మనం ఈ డిగ్రోత్ అనేది చూస్తున్నాం అన్నమాట. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది మనకి నెక్స్ట్ 2-3 quarters కూడా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనం చూసినట్టయితే మార్చిలో జస్ట్ 10 లాక్డౌన్కే మన పిఎంఐ ఇండెక్స్ 16% పడిపోవడం చూసాం కదా. అదే ఏప్రిల్లో చూసినట్టయితే కంప్లీట్ లాక్డౌన్ ఉన్నది. అండ్ మేలోని ఆల్మోస్ట్ మంత్ అంతా లాక్డౌన్ ఉన్నది. చివరిలో పార్షియల్గా లిఫ్ట్ చేసినా కూడా మనం గూగుల్ డేటా ఇక్కడ చూపిస్తున్నారు వేరే కంట్రీస్తో కంపేర్ చేసి. గూగుల్ డేటా ప్రకారం చూసినట్టయితే ఏప్రిల్లోని గూగుల్లోని మూమెంట్ బట్టి కంపేర్ చేసి చూపిస్తుంటుంది అన్నమాట. కంప్లీట్ పీపుల్ మూమెంట్ అనేది ఆగిపోయింది. వేరే మేలోని పార్షియల్ మూమెంట్ కనబడినా కూడా అది చాలా తక్కువ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే, లైక్ యూఎస్ఏ కానీ, సౌత్ కొరియా కానీ, ఇండోనేషియా కానీ, బ్రెజిల్ కానీ లాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే మన కంట్రీలోని మేలో కనబడిన మూమెంట్ కూడా చాలా చాలా తక్కువ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ మే మిడ్లోని వీళ్ళు పార్షియల్ లాక్డౌన్ ఏదైతే లిఫ్ట్ చేశారో అది లిఫ్ట్ చేసినా కూడా దానివల్ల ఎకనామీ మీద అంత సిగ్నిఫికెంట్గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అంటిల్నెస్ వీళ్ళు ఫుల్ లాక్డౌన్ లిఫ్ట్ చేస్తే తప్పించని క్రిసిల్ చెప్తుంది. అండ్ దీనికి తోడు గవర్నమెంట్ ఏదైతే ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసిందో ఆ ప్యాకేజ్ మొత్తం కంప్లీట్గా చూసినట్టయితే మేజర్గా మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫోకస్డ్గానే ఉన్నది. కానీ షార్ట్ టర్మ్ రిలీఫ్ మెజర్స్ అవి అందులో పెద్దగా లేవు. అండ్ మన కంట్రీ యొక్క టోటల్ జీడిపిలోని గవర్నమెంట్ రిలీఫ్ చేసిన ప్యాకేజ్ యొక్క సైజ్ జస్ట్ 1.2% మాత్రమే. వేరే క్రిసిల్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇంత తక్కువ ఉండడం కూడా కొంచెంవరకు మనకి ఇంపాక్ట్ బాగా కనబడచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నిటికి తోడు మనం ఒకవేళ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ ఇంపాక్ట్ చూసామంటే అది ఇంకొంచెం డ్రాస్టిక్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. మనకున్న పాజిటివ్స్ రెండు ఫ్యాక్టర్స్. ఒకటి క్రూడ్ ఆయిల్ తక్కువగా ఉండడం, ఎందుకంటే మనకి క్రూడ్ ఇంపోర్టింగ్ కంట్రీ కదా. క్రూడ్ ఆయిల్ తక్కువగా ఉన్నంత కాలం మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న కరెన్సీ బయటకు వెళ్దామాట. అండ్ అలాగే మన ఫిజికల్ డెఫిసిట్కి డెంట్ ఎక్కువగా పడదు క్రూడ్ ఆయిల్ వల్ల. సో ఇది తక్కువగా ఉండడం మన కంట్రీకి పాజిటివే. ఇది ఒక పాజిటివ్ అయితే సెకండ్ పాజిటివ్ ఏంటంటే బోత్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, స్కైమెట్ ఈ రెండు మాన్సూన్ ఇయర్లో బాగుంటుంది, అంటే నార్మల్ లేదా అబౌవ్ నార్మల్గానే ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా మనకి పాజిటివ్. ఎందుకంటే మన ఎకానమీలోని మేజర్ డిపెండెన్సీ అగ్రికల్చర్ మీద ఉంటుంది. ఒకవేళ వర్షాలు బాగున్నట్టయితే మన జీడిపి గ్రోత్కి అగ్రికల్చర్ రిలేటెడ్ సపోర్ట్ కొంచెంవరకు బాగానే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఫ్యాక్టర్స్ మన కంట్రీకి కొంచెంవరకు పాజిటివ్గా ప్లే అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కరోనా వైరస్ రాకముందు మన కంట్రీ ఏదైతే గ్రోత్ రేట్లో గ్రో అయ్యేదో ఆ గ్రోత్ రేట్ నెక్స్ట్ 2-3 ఫైనాన్షియల్ ఇయర్స్లో చూడలేమని చెప్పి క్రిసిల్ చెప్తుంది. అండ్ ఈ ఓవరాల్ రిపోర్ట్ మనం చూసినట్టయితే ఈ ఓవరాల్ రిపోర్ట్ నిజమయ్యి మనం 4th మన కంట్రీలో రెసెషన్ చూసామనుకోండి, డెఫినెట్గా రెసెషన్ వచ్చినట్టయితే మన మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడుతుందండి. సో అలాంటి ఇంపాక్ట్ పడిన తర్వాత మనం వర్రీ అయ్యి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కంగారు పడే బదులు రెసెషన్ రాకముందే మనం అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మన ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేసినట్టు వీలవుతుంది కదా, అవునా కదా. సో రెసెషన్ రాకముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్లీ ప్రొటెక్షన్ ఇవ్వగలమో దాని మీద డీటెయిల్ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా చూడండి. మనం ఇప్పుడు గడిచిన వారం రోజుల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నదో చూద్దాం. దానికన్నా ముందు
मेरी मन मणिपर्स ान फस्ट टाइम वस्तुते मे मन मणिपर्स ानल कामन मैन कावास कंप्लीट फैनाशल प्रोडक्ट्स रिटेड नॉड्जनी अर्थवैन लांग्वेज रेग्युर् वीडियो अप्लोड अभी चूसी मे फैनाशल नॉड्ज अपग्रेड किंद रेड कलर सब्सक्राइब बटन क्लिक अंड पक्न बेल आइकॉन प्रेस मर्चीपक दी तो वेरे सोशल मीडिया प्लेटफॉर्म्स इक कनबड़ता है कदा वाट मणिपर्स एडीवी टाइप द्वारा फॉलो अवच्छ मन इन मार्केट ट्रेंड चुदा मुझे सेंसेक्स लास्ट वन वीक 5.71% 32,424 क्लोज लास्ट 365 डेज 17.75% पड़ी निफ्टी विषय को लास्ट वन वीक 5.99% 9,580 क्लोज लास्ट 365 డేస్ లో 19.23% పడింది బీసీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ వన్ వీక్ లో 5.09% పెరిగి 11,843 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ 365 డేస్ లో 21.05% పడింది బీసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ వన్ వీక్ లో 3.5% పెరిగి 10,892 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ 365 డేస్ లో 27.06% పడింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వన్ వీక్ లో 11.68% పెరిగి 19,297 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ 365 డేస్ లో 38.34% పడింది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ మనీ షో గైస్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందని మెచ్చిందంటే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సాయి కృష్ణపత్రి మీ మనీపర్స్ ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ